మన ప్రభు అయిన యేసు క్రీస్తు నామంలో ఈ ఉదయకాలపు వేళ ఈ మాటలు వింటున్న మీ అందరికీ క్రీస్తు పేరట హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తా ఉన్నాను. ప్రభునందు ప్రియులారా, ఇంతవరకు దేవుడే మనల్ని కాపాడుకుంటూ వచ్చాడు, ఆదుకుంటూ వచ్చాడు, పోషించుకుంటూ వచ్చాడు, బలపరుచుకుంటూ వచ్చాడు. ఇంతవరకు నడిపించిన దేవుడు ఇక ముందు కూడా కాపాడుటకు శక్తి కలిగిన దేవుడై ఉన్నాడు అని మనము నమ్మి ముందుకు సాగేవారిగా ఉండాలి. బైబిల్ గ్రంథంలో చాలా శ్రేష్టమైన మాటలు మనం చదువుతాం. కొన్ని కొన్ని పరిస్థితులు వచ్చినప్పుడు ధైర్యాన్ని కోల్పోయిన వారిగా మనం ఉంటూ ఉంటాం. ఎవరిని బట్టి మనం ధైర్యంగా ఉండాలి, ఎవరిని బట్టి మనం ముందుకు సాగేవారిగా ఉండాలి అంటే, కొంతమంది లోకంలో ఉన్న వ్యక్తులు వారికి కలిగి ఉన్న డబ్బును బట్టి వారు ధైర్యంగా ఉంటారు. బైబిల్లో ఒక వ్యక్తి మీకు జ్ఞాపకం వస్తున్నాడని అనుకుంటారు. నా ప్రాణమా తినుము త్రాగుము సుఖించుము, ఎందుచేత అంటే నీకు చాలా సంవత్సరాలకు ఆస్తి సమకూర్చబడింది, ఇక నీకు ఇబ్బంది లేదు, నీకు లేమి లేదు, కరువు లేదు, కాబట్టి ఇక నువ్వు సంతోషంగా ఉండు అని ధనవంతుడు తన ప్రాణంతో చెప్పుకుంటూ ఉంటాడు. అంటే తనకు కలిగి ఉన్న సమృద్ధి అతనికి ధైర్యాన్ని ఇస్తూ ఉంది, ఇక నీకు ఏ సమస్య లేదు అని. కానీ ఆ ధైర్యం ఎంతసేపు ఉంది, ఆ సంతోషం ఎంతసేపు ఉంది అంటే మనకు తెలుసు. తర్వాత వచనాలు మనం చదివినప్పుడు తర్వాత పరిస్థితులు మనకు అర్థమవుతాయి. కానీ డబ్బును బట్టో, రాజకీయ నాయకులను బట్టో, ఎవరిని పొలాన్ని బట్టో, ఇళ్ల స్థలాన్ని బట్టో మన ధైర్యం ఆధారపడి ఉండకూడదు. ఎన్నో సమస్యలు మనకు ఎదురవుతూ ఉంటాయి, ఎన్నో శోధనలు గుండా మనం ప్రయాణం చేయవలసి ఉంటుంది. మన ధైర్యం ఏంటి, మన బలం ఏంటి, మన ఆధారం ఏంటి అని మనం చూసుకున్నప్పుడు భౌతికమైనవి ఉండకూడదు. ప్రియులారా, బైబిల్ గ్రంథంలో మొదటి సమూయేలు గ్రంథం 30:6 చివరి వచనంలో దావీదు తన దేవుడైన యెహోవాను బట్టి ధైర్యము తెచ్చుకొనెను అనే మాట చదువుతున్నప్పుడు నాకు ఎంతగానో సంతోషం అనిపించింది. ఆ పరిస్థితుల్లో దావీదు సమస్తాన్ని కోల్పోయి ఉన్నాడు. తన ప్రక్కనున్న వాళ్ళే తనను చంపడానికి రాళ్ళు రువ్వుతున్న పరిస్థితి. ఎటువైపు నుంచి చూసినా కూడా దావీదుకు ఆదరణ లేదు. కానీ దావీదు ఎవరిని బట్టి ధైర్యం తెచ్చుకున్నాడు అంటే దేవుడైన యెహోవాను బట్టి. ఎవరినైతే దావీదు ఆరాధిస్తూ ఉన్నాడో, ఎవరికైతే ప్రార్థన చేస్తున్నాడో ఆ దేవుణ్ణి బట్టి దావీదు ధైర్యం తెచ్చుకున్నాడు. అంటే ఇప్పుడు ఈ విపత్కరమైన పరిస్థితి వచ్చింది, ఈ ఇబ్బందికరమైన పరిస్థితి వచ్చింది, ఖచ్చితంగా నా దేవుడు దీని నుంచి నన్ను విడిపిస్తాడు, ఆయన నాకు తోడుగా ఉన్నాడు అని దేవుణ్ణి బట్టి దావీదు ధైర్యం తెచ్చుకున్నాడు. ప్రియులారా, ఈ ఉదయకాలపు వేళ ఈ మాటలు వింటున్న మీరు ఎలాంటి పరిస్థితుల్లో ప్రయాణం చేస్తున్నప్పటికీ కూడా కొంచెం దేవుని బట్టి ధైర్యం తెచ్చుకోండి. పరిస్థితులు మనల్ని వెనక్కి లాగుతూ ఉంటే ఇక అయిపోయింది నీ పని, నీ వల్ల కాదు, నువ్వు చేయలేవు, నువ్వు సాధించలేవు, నువ్వు ఓడిపోతావు అని చాలా చాలా పరిస్థితులు మనకు వెనక్కి లాగుతూ ఉంటే, అయితే దేవుని బట్టి మీరు ధైర్యం తెచ్చుకోవాలని ఉదయకాలపు వేళ మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నా. ఎలాంటి పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా మరొక మాట కూడా దావీదు అంటాడు కదా, 10,000 మంది నా మీదకు దండెత్తి వచ్చినా కూడా నేను భయపడను. ఎందుకు దావీదు ధైర్యం ఏంటి అంటే దేవుడు నాకు తోడుగా ఉన్నాడు, ఆయన నాకు అండగా ఉన్నాడు. గాఢాంధకారపు లోయలో నిన్ను సంచరించిన నీవు నాకు తోడై ఉంటావు అని మరొక చోట అంటాడు. ఇలా దావీదు ధైర్యంగా తను ఎదుర్కొన్న పరిస్థితుల్లో ముందుకు సాగాడు దేవుణ్ణి బట్టి. ఈరోజు దావీదు ఏ దేవుణ్ణి ఆరాధించాడో మనము కూడా అదే దేవుణ్ణి ఆరాధిస్తూ ఉన్నాం. కాబట్టి దావీదు ఎలాగైతే తన సమస్యల్లో ముందుకు సాగి జయాన్ని పొందుకున్నాడో మనం కూడా ముందుకు సాగుదాం. దేవుడే మనకు తోడై ఉంటాడు. మనుషులు వదిలిపెట్టిన, మనుషులు విడిచిపెట్టిన ఆయన విడిచిపెట్టే దేవుడు కాదు. కాబట్టి దేవుణ్ణి బట్టి ధైర్యం తెచ్చుకొని మన పరిస్థితుల్లో ముందుకు సాగుదాం. దేవుడు మనందరికీ జయాన్ని అనుగ్రహించును గాక. ఆమేన్, ఆమేన్.